కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ మండల కేంద్రమైన వెల్దుర్తిలో వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల స్వయం ఉపాధి కొరకు ప్రతి ఏటా 18,750 చొప్పున 4 సంవత్సరాలలో 75,000 ఈ పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం చేయూత పథకం అందిస్తుందని అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో మంజూరైన 24.69 కోట్ల రూపాయల చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఈవో ఆర్డీ డిప్యూటీ తహసీల్దార్ కన్వీనర్ రావిరెడ్డి, వెల్దుర్తి ఈవో మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రులు మారారు, ఎంతో మంది కూడా ఈ రోజు మనం చాలా మటుకు మనకు ఊహించిన రీతిలో ఇప్పుడు మన జగనన్న పాదయాత్రలో మన మహిళల మరి సాధక బాధలు విడి ఈరోజు మరి ఇంత బహుత్తరమైన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ చేయుత అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రతి ఏటా 18,750 రూపాయలు ఇవ్వడము ఈరోజు ప్రారంభించడం చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ నాయకుడు చేయని పని ఈరోజు మహిళలు గుర్తించి అందులో నేరుగా ఏ ఎమ్మెల్యేతో అవసరం లేకుండా ఏ అధికారులతో అవసరం లేకుండా ఈరోజు నేరుగా మీ మహిళల అకౌంట్లో వేయడము చాలా చాలా చరిత్రలో నిలబడిపోయిన ఈరోజు జగనన్న మనకి ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరంతా కూడా ఈరోజు మీకు అందరికీ కూడా సుమారుగా దాదాపు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఈరోజు సుమారుగా అంటే మొత్తం 4 ఏళ్ళ కలిసి 98,76,00,000 మనకి మరి ఇస్తుంటే ఈరోజు మొదటి విడతలోనే సుమారుగా 24,69,00,000 కర్నూలు జిల్లా మొత్తం 1,82,00,000 మంది మంజూరు అయినది 13,66,00,000 మందికి ఫస్ట్ విడుదల చేయడం చాలా గర్వంగా చెప్పుకో. మరి చెప్పిన మాట విధంగా ఏవేవైతే మేము ప్రతి గ్రామంలో తిరిగాం, ఎల్లుంటిలో కూడా ప్రతి వార్డుకు వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన కర్మ వాళ్ళు చేయాల్సిన పనులు మనం మీద వేసుకొని ఆ రోజు ఒక్కటే మాట చెప్పాడు మన జగనన్న, మీరు వెళ్ళండి ప్రతి గ్రామం వెళ్ళండి, ఇవన్నీ కూడా పథకాలు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా జగనన్న ఇస్తాడని చెప్పి మీరు మంచి భరోసా ఇచ్చిరండి ప్రతి గ్రామానికి వెళ్ళి అని చెప్పేసి ఆ రోజు మాకంతా చెప్పినారు. మేమంతా కూడా మీ గ్రామాలకు వెళ్ళి మీ టౌన్లో కూడా వెలుగులో కూడా మీ వార్డు వార్డుకు వచ్చి మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకు కూడా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఈ పథకం వర్తింపజేస్తుందమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాటిచ్చాము ఆ రోజు. ఈరోజు మరి అన్ని పథకాలతో అంటే ఈ పథకమే కాదు మొత్తం ఏవేవైతే మరి అమ్మ ఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మద్యపాన నిషేధం అయితేనేమి, ప్రతి దాంట్లో మన గవర్నమెంట్ అయితే సంవత్సరం ఉండేది కానీ సంవత్సరం లోపలే ప్రతి పథకాన్ని వర్తిస్తూ జగనన్న ఈరోజు ముందంజలో ఉన్నాడు. మన మీరంతా చూసింటారు టీవీలలో పేపర్లో ఈరోజు రాష్ట్ర మన ఇండియాలోనే 1 ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న ఎన్నికైనాడంటే చాలా సంతోషంగా, ఎందుకంటే ఆయన చేసే ప్రతి పనిలో కూడా న్యాయం ఉంటుంది, వేసే ప్రతి అడుగులో కూడా న్యాయం ఉంటుంది. అన్నకి ప్రేమాభిమానాలు ఉంటాయి ప్రతి కులాల వారిగా